Hi friends, welcome to my channel. Iroju KFC Vyavasthapakudaina Colonel Hadland Sanders Yoka Jivit Charitra Gurinji Telusukundamu Manolo Chala Mandi Mupai Nundi Nalapai Samasarala Vaisu Vache Sariki Ika Jivitamlu Emi Sadin Chalemu Ani Nirasha Nispruhalaku Lona Utaru Kani Sanders Jivit Charitra Vente Edaina Sadin Chali Ante వయసు కాదు ముఖ్యం, సాధించాలి అనే దృఢ సంకల్పం ఉండాలే, కానీ ఏది అసాధ్యం కాదు అని మీరే అంటారు. కర్నల్ శాండర్స్ 1890 సెప్టెంబర్ 9న ఇండియానాలోని హెన్రీవెల్ అనే పట్టణంలో జన్మించడం జరిగింది. అతని జీవితం అంతా సాదాసీదగా జరగలేదు. అతని తండ్రి పేరు డేవిడ్ శాండర్స్, తల్లి పేరు మ్యాగ్రెట్. అతని 5 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి చనిపోవటం జరిగింది. తమ్ముడు చెల్లెలి భారం అతనిపై పడింది. తల్లి సమీప ఫ్యాక్టరీలో పనిచేయటం ప్రారంభిస్తుంది. దీనితో తల్లి కల్నల్కు 7 ఏళ్ల ప్రాయంలోనే వంట చేయడం నేర్పిస్తుంది. అతనికి చికెన్ వంట చేయటం ఎంతో ఇష్టం. 1902లో శాండర్స్ తల్లి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుంటుంది. శాండర్స్ పినతండ్రి అయిన శాండర్స్ను చాలా ద్వేషిస్తాడు. దీనితో శాండర్స్ ఇల్లు వదిలి పొలం దగ్గర ఉండడం ప్రారంభిస్తాడు. దీనితో అతని చదువు ఆగిపోతుంది. తనకు 13 ఏళ్ల ప్రాయంలోనే అతను గుర్రపు బండ్లపై పెయింటింగ్ వేయడం ప్రారంభిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అది కూడా మానేస్తాడు. తర్వాత అతని అంకుల్ యొక్క ఇంట్లో ఉండటం, కండక్టర్ జాబ్ చేయడం ప్రారంభిస్తాడు. అది వదిలేసి రైల్వేలో ఫైర్మ్యాన్గా పనిచేయడం జరుగుతుంది. తరువాత పెళ్లి చేసుకుంటాడు. శాండర్స్కు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఒక వ్యక్తితో గొడవ జరగటం వల్ల శాండర్స్ రైల్వే జాబ్ పోవడం జరుగుతుంది. దీనితో భార్య తన పిల్లలను తీసుకొని కల్నల్స్ను వదిలి వెళ్ళటం జరుగుతుంది. రోజు రోజుకు జీవితం భారమైపోతుంది. తిరిగి ఉద్యోగ వేటలో బయలుదేరుతాడు కల్నల్స్. దీనితో ఇన్సూరెన్స్ చేయటం, క్రెడిట్ కార్డులు అమ్మటం, టైర్లు అమ్మటం లాంటి చిన్న చిన్న పనులు చేసి పూట గడుపుకుంటాడు. తరువాత 1939లో శాండర్స్ అమెరికా కెంటకీలోని కార్బనియా అనే ప్రాంతంలో వెళ్ళి అక్కడ ఒక గ్యాస్ స్టేషన్ను ప్రారంభిస్తాడు. ప్రయాణికుల కోరిక మీద పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ను ప్రారంభించడం జరుగుతుంది. అతనికి ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రైను అమ్మడం ప్రారంభిస్తాడు. ప్రజలు దానిని చాలా ఇష్టపడడంతో బిజినెస్ను మరింత విస్తరించాలి అనుకుంటాడు. కర్నల్ యూనివర్సిటీ నుండి హోటల్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. శాండర్స్ చేసిన చికెన్ను కెంచకి యొక్క గవర్నర్ ఎంతో ఇష్టపడి అతనికి కర్నల్ అనే బిరుదు ఇవ్వడం జరుగుతుంది. శాండర్స్ మరిన్ని బ్రాంచులను ప్రారంభించాలి అనుకుంటాడు, కానీ సాధ్యపడదు. గ్యాస్ స్టేషన్లో ఉన్న రెస్టారెంట్ కూడా మూతపడుతుంది. అప్పటికే అతని వయసు 62కు చేరుకుంటుంది. అతను తనకు నచ్చిన చికెన్ వంటకం గురించి చాలా రెస్టారెంట్ల ఓనర్లను వివరించడం జరుగుతుంది, కానీ ఎవరూ దానిని పట్టించుకోరు. దాదాపుగా 1000 రెస్టారెంట్లను తిరిగి ఉంటాడు. చివరికి ఒక రెస్టారెంట్ ఓనర్ ఒప్పుకోవడంతో అతనితో డీల్ కుదుర్చుకుంటాడు. ప్రతి రెసిపీకి తనకు 0.04 US డాలర్స్ ఇవ్వాలని. 8 నెలలు గడిచేసరికి 600 బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు. ఎవరైతే తన రెసిపీ నచ్చలేదని చెబుతారో వారి రెస్టారెంట్లో కూడా కేఎఫ్సీని అమ్మడం ప్రారంభిస్తారు. అప్పుడు కేఎఫ్సీ 110 దేశాలకు విస్తరించింది. మొట్టమొదటి ఫ్రాంచైజీ 1952లో ప్రారంభించారు. ఇప్పుడు దీనికి ప్రపంచవ్యాప్తంగా 18875 అవుట్లెట్లు ఉన్నాయి. 1976లో అమెరికాలోని అత్యధిక గుర్తింపు పొందిన వ్యక్తులలో శాండర్స్ ఒకరు.
మెక్డొనాల్డ్ తర్వాత అత్యధికంగా లేఅవుట్లు ఉన్న రెస్టారెంట్గా కేఎఫ్సి నిలిచింది. వయసు మీద పడడంతో 1964 కేఎఫ్సిని $2 మిలియన్లకు జాన్ బ్రౌన్ జాన్ సి మెస్సీకి అమ్మడం జరుగుతుంది. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ప్రతి రెస్టారెంట్కు తిరిగి టేస్ట్ను చేసేవారు. దీనికి గాను $75 తీసుకునేవారు. ఇప్పుడు కేఎఫ్సిలో కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. అతని ఒక్క చారిటబుల్ ట్రస్ట్ కూడా స్థాపించడం జరుగుతుంది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన కల్నర్ 1980 డిసెంబర్ 16 మరణించడం జరిగింది. ఫ్రెండ్స్ ఆలోచించండి, 60 సంవత్సరాల వయసులో సగటు మనిషి రిటైర్డ్ అయ్యి విశ్రాంతిని తీసుకుంటాడు, కానీ కల్నల్ అలా ఆలోచించలేదు. కృషి పట్టుదలతో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.